నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పు లేదు కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఉపయోగం లేదు మన సక్సెస్ ఎలా ఉండాలంటే మనల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయినవారు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి మొదలు పెట్టేదాకా ఏదీ మొదలవ్వదు ఆటంకాలు రాకుండా ఏదీ పూర్తవ్వదు నీకు నచ్చినట్లు నువ్వుండు నీ ఇష్టం వల్ల వేరొకరికి కష్టం కలగకుండా నష్టం రాకుండా చూసుకో మనుషులు వారు చేసిన పాపాల వలన శిక్షింపబడరు ఆ పాపాలే వారిని శిక్షిస్తాయి నిన్ను ఇష్టపడేవారు నువ్వెలా ఉన్నా సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరమైపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది మనిషి ఎప్పుడు పూర్తి ముక్కుసూటిగా ఉండరాదు ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే వంగిపోయే దర్భాలు కాదు గొప్ప వాళ్ళందరూ మన వాళ్ళైతే బాగుండు అనుకుంటాం కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం కాదు దేవుడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చెయ్యకుండా ఉండడం పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు నీకు అతితీయగా అనిపిస్తుంది అలాగే నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది మంచివాడు శత్రువికి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడపుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు ఇది అక్షరాల నిజం ఒక మహావృక్షం నుండి ఎండిన ఆకు ఎంత సునాయసంగా రాలి క్రింద పడిపోతుందో అంతే సులభంగాను నీ ప్రాణం పోతుంది వెంటనే నిన్ను ఈ లోకం మర్చిపోతుంది గుర్తుండిపోయేవి నీవు చేసిన మంచి పనులు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తాడులే అని నలుగురిని మోసం చేసి నాలుగు కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి వెర్రవేగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది ఐసీయూ అని అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నానని దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు అప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు పాపాలను గుర్తు చేస్తుంటాడు మిమ్మల్ని ఒకరు నిరాకరిస్తే బాధపడకండి విలువైన దానిని కొనలేని సమయంలో మాత్రమే దానిని నిరాకరించి తక్కువ విలువ కలిగిన దానిని కొనుక్కుంటారు మీరు విలువైన వాళ్ళుగా ఉండండి నువ్వు నచ్చావు అని నీ జీవితంలోకి వచ్చే వాళ్ళకి ఆహ్వానం అవసరం లేదు నువ్వు నచ్చలేదని నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు ఏం జరిగినా తగ్గేదీ లేదు ఎవరి అరుపులకు బెదిరేదీ లేదు ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతుంది మీరు ఇతరులకు చేసే ప్రతి పనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఆ మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి సమయాన్ని బట్టి ప్రకృతే మారుతుంది మనుషులం మనమింత మారడానికి నీ తలరాత బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది నీ తలరాత బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో ఎంత గొడవ పడినా తినడానికి రండి అని పిలిచే భార్య నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు ఏదైనా కొత్తగా వైవిధ్యంగా చెయ్యాలనుకుంటే గుంపులో నుంచి పైకి వచ్చి అడుగులేయండి గుంపు ధైర్యం ఇవ్వచ్చేమో కానీ గుర్తింపునివ్వదు ఏమీ లేనివాడు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు ఏం చెయ్యడానికి అయినా సిద్ధపడతాడు మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకున్న సమస్యలే ఎక్కువ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపనపడటం ఇతరులను ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం పొందుతున్నారు మంచి మనసున్న ఏ మనిషిని అద్దు దాటి కష్టపెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది గుర్తుంచుకో అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న చెయ్యిని మాత్రం ఎన్నడూ మరవకూడదు జనాలందరూ సాకులు చెబుతున్నప్పుడు నీకు సహాయం చేసింది ఆ చెయ్యి ఒక్కటే అని గుర్తుపెట్టుకో తెలిసి కానీ తెలియక కానీ మనకు తగిలే ఏ దెబ్బకైనా మనమే మూల కారణం అది సరిగ్గా అర్థం అయితే తిరిగి దెబ్బ తగలకుండా ఆపొచ్చు ఆలోచించుకో మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి మీ ఎదుగుదలను చూసి తను రగిలిపోయేలా చెయ్యండి ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు వెతికితే దొరికేది నిజం వెతికి వెతికి చెప్పేది అబద్ధం వెతక్కుండా దొరికేది నమ్మకం ఏ రంగంలోనైనా సామర్థ్యం సాధించాలంటే మూడు గుణాలు అత్యవసరం ఆసక్తి అధ్యయనం సాధన నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సంతోషంగా ఉన్నామా బాధలో ఉన్నామా అన్నది అవసరం లేదు మనం వాళ్ళని ఎంతగా సంతోష పెడుతున్నాము అన్నది మాత్రమే కావాలి మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించు చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కుంగిపోకుండా అలాగే దేవుడు ఆజ్ఞ ప్రకారమే జరుగుతోంది అని ముందుకు ప్రయాణించు చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం కోల్పోయింది ఎప్పుడు తిరిగి దొరకదు దొరికిన అది గతంలా ఉండదు అది వస్తువు అయినా మనిషి అయినా ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ అదేమి చిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావాల్సినంత తీరిక సమయం దొరుకుతాయి మనది అనుకుంటే బదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు వద్దనుకుంటే ఆలోచించకు చిరునవ్వుతో తిరస్కరించు సున్నితంగా అది వస్తువైనా స్నేహమైన బంధమైన లక్ష్యమైన మగవాడికి బద్ధకం పనికిరాదు ఆడదానికి అత్యాశ పనికిరాదు రెండు లేని సమస్యలను తెచ్చిపెడతాయి అనుకున్నవన్నీ నిజం కాదని అనుభవంలోకి వచ్చాకనే అర్థం అయ్యేది జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరు ఎలాంటివారో తెలుస్తుంది నిజాన్ని అర్థం చేసుకోలేని వారు అబద్ధానికి వత్తాసు పలికేవారు నమ్మించి మోసం చేసినవారు నిజాయితీ వారు ఉన్నా లేనట్టే జీవితంలో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది అలా ఎగిరి నిలబడిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఓసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఓసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవాలో అని నీ జీవితంలో ఆనందం అనేది నీ ఆలోచనల నాణ్యతను బట్టి ఉంటుంది అందుకే ఆరోగ్యమైన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వు లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు అందుచేత ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు డబ్బు మనిషికి బలాన్నిస్తుంది ధైర్యాన్నిస్తుంది కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచివచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరిని తన వైపు ఆకర్షిస్తుంది ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోంది అని గ్రహించు నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటే అవి నీ పరిస్థితులకు నీకు అనుకూలంగా మారుస్తాయి ప్రేమని ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది కోపాన్ని ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు తల్లిపోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకుపోతే కొరివి పోతుంది కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి